కానీ రష్మిక అర్థం కావట్లేదు ఎందుకు ఇంత కామ్ గా ఉంది వాళ్ళ ఇంటర్వ్యూలో. ఓ మైండ్ లో చాలా జరుగుతుంది. Hey, nothing. You can't ask me what you're thinking. Okay, I should ask you what you are thinking. I am thinking to ask you that when you're doing few scenes with Mahesh Babu garu. అంటే కొన్ని సీన్స్ ఉన్నాయి చూడండి, ఇప్పుడు వెళ్ళిపోయి ఆయన హగ్ చేసుకోవడం, ఐఎమ్ ఇంప్రెస్డ్ అని చెప్పి చెప్పడం. సో ఇలాంటి సీన్స్ చేసినప్పుడు హవ్ యూ ఫెల్ట్? అంటే ఎవరైనా ఒక కామన్ గర్ల్ నచ్చితే ఇంప్రెస్ అయితే డూ వీ రియలీ గో అండ్ హగ్? అందుకే మాకు యాక్ట్రెస్ అని పేరు ఇచ్చారు. నేను యాక్టర్ అందుకే నాకు ఇక్కడ సెంటర్ చైర్ వేసినప్పుడే నాకు అర్థం అవ్వాలి ఓకే వీళ్ళు నన్ను ఆడేస్తుంటారు ఇప్పుడు అని మహేష్ గారు స్టార్ట్ చేస్తారు. అదే యాక్టింగ్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే సార్ సార్ ఇలాంటి పంచ్ సార్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ వచ్చేసింది విన్ ఫస్ట్ పటాస్ నుంచి మొదలైంది. దాంట్లో పార్థాయన్ ఒక ట్రాక్ చేసాం, అది వచ్చి ఒకటి ఎత్తుకెళ్ళిపోతుంటది, అది పార్థాయన్ వస్తుంది. తర్వాత జింగ్ జింగ్ అమేజింగ్ అన్నాం, అది మామూలుగా మేము రాసేటప్పుడు అది ఫిలప్ కోసం నేను ప్లాన్ చేసి రాయలేదు. అది ఆడు పృథ్వీ అను మన పృథ్వీ గారు ఆయన ప్రభాసీను ఊరికే మాట్లాడుకోవాలి ఒకటి జింగ్ జింగ్ అమేజింగ్ సౌండింగ్ అయితే బాగుంది. నాలుగు సార్లు లేచాం చూస్తే విపరీతం కనెక్ట్ అయితే మాకు సినిమా కూడా సూపర్ హిట్ జింగ్ జింగ్ అమేజింగ్ అయిపోయింది. అదే నెక్స్ట్ రాజా ది గ్రేట్ ఇట్స్ లాఫింగ్ టైమ్ హూ అన్నాం. తర్వాత అంతేగా అంతేగానే ఇట్స్ స్టోరీలో నుంచి వచ్చింది. అంటే ఒక వైఫ్ కి అంతేగా అంతేగా ఉంటే ఉండేదే కథ అది. అది అదొకటి కనెక్ట్ అయ్యారు ఈ సినిమాకి అనుకున్నాం. అంటే ఏదైనా ఒక డిఫరెంట్ పడదాం అనుకుని ప్లాన్ చేసాం, బట్ స్క్రిప్ట్ లో బాగా కుదిరింది. సో వాట్ ఎవర్ యువర్ థింగ్. అండ్ హీరో గారికి కొన్ని ఉన్నాయి రాలేదు ఇంకా బయటికి. హీరో గారికి కూడా ఒక సెపరేట్ మేనరిజమ్స్ కొన్ని ఉంటాయి. అది సినిమాలో